హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో రసం పెడతారు, కెనడాలో రుచి చేస్తాను. నేను ఈరోజు రసం చూడండి, స్టవ్ ఆన్ చేశాను. ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం, సరిగా వినపడతాను. ఆయిల్ ఒక 2 స్పూన్స్, కొంచెం ఏదాక ఉడకాలేసి కొంచెమేదాక కరివేపాకు, తెల్లగడ్డ, కొద్దిగా పసుపు, టమాటా కొద్దిగా పచ్చివాసన రాకుండా కొంచెం బాగా వేగినంటే బాగుంటుంది. చాలు రసం పొడి, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, మెంతులు, ఇంగువ, కందిపప్పు, అన్నీ ఏం చేసి జీలకర్ర, మిరియాలు, మెంతులు, కందిపప్పు అంతా మిక్సీ చేసేస్తాను. లేదంటే ఒక్క జీలకర్ర మిరియాలుంటే కూడా చేసుకోవచ్చు. జీలకర్ర మిరియాలు దంచుకునేసి మా దగ్గర బాటలో వేసుకొని చెప్పుకోవచ్చు. ఇంకా చింతపండు కలిపి పెట్టుకున్నాను, అప్పులు పోసేస్తే అయిపోతుంది. లాస్ట్లో కొంచెం మీరు వేసి దించుకున్నామంటే రసం అయిపోయింది. నాకు కట్ నలిపేసానంటే కారంగా ఉంటుంది కొంచెం.
కొంచెం నీళ్ళు పడుతుంది. పులుపు చూసి వేసుకోవాలి మనం, ఎక్కువ పుల్లగా వండుతున్నాం కదా కాబట్టి కొంచెం నీళ్ళు వేసి పులుపు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు తినేయాలి అలాగే రసం ఉండాలండి రోజు కొత్తిమీర వేసి దించేటప్పుడు కొంచెం కాగిన తర్వాత కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది. రసం స్టవ్ కట్టేసానండి. ఇక స్టవ్ మళ్ళా లైట్ పెట్టుకొని అంటే చెప్పలేదు, ఇక తిప్పామంటే ఆఫ్ ఆన్ అవుతుంది, ఇట్ ఆఫ్ చేసేస్తాం, తిప్పితే ఆఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి రసం పెట్టేది. ఇక్కడైతే కొంతమంది తెలియదు అంటారు, నేను వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు పోతే పెట్టేయమంటారు, పెట్టించేసేస్తాను బాగుందండి అని చెప్పి ఫోన్ చేస్తా తర్వాత. ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగుంటే బాగుంటాయని కామెంట్ పెట్టారంటే మళ్ళీ చేస్తాను వంటలు. ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్.